సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఇలాంటి విచారణ సరికాదని ఎమ్మెల్సీ కవిత ఈడీకి సూచించారు. సుప్రీం ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయాలని కోరుతూ ఈడీకి లేఖ రాశారు. తనకు చట్టవిరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి అన్ని అవకాశాలను వాడుకుంటానని లేఖలో పేర్కొన్నారు. అంటే ఎమ్మెల్సీ కవిత తరపున ఈడీ ముందు హాజరైన సోమ భరత్ ఈడీ అడిగిన అన్ని డాక్యుమెంట్లను అందజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి లేఖ రాశారు. కోర్టు తీర్పు వచ్చే వరకు కేసులో ఎలాంటి విచారణ సరికాదని సూచించారు. మహిళను ఈడీ ఆఫీస్కి విచారణకు పిలవచ్చా అనే అంశం కూడా కోర్టులో పెండింగ్ లో ఉందన్నారు. చట్టసభ ప్రతినిధిగా చట్టాలు చేసే తనకు చట్టవిరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి అన్ని అవకాశాలను వాడుకుంటానని లేఖలో పేర్కొన్నారు. తన ప్రతినిధిగా సోమ భరత్ ద్వారా బ్యాంక్ స్టేట్మెంట్ సహా ఈడీ అడిగిన పత్రాలు పంపుతున్నారని లేఖలో వివరించారు. మహిళా నాయకురాలిగా పౌరురాలిగా ఏ మహిళ హక్కులకు సంబంధించినంత వరకు చట్టాన్ని ఉల్లంఘించకుండా చూసుకోవటం తన బాధ్యత అన్నారు. ఒక చట్టసభకర్త అయినందున చట్టబద్ధమైన పాలన సాగేలా ఏ ఏజెన్సీ ద్వారా ఎలాంటి ఉల్లంఘన జరగకుండా చూసుకోవటం తన బాధ్యత అని లేఖలో ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం జారీ చేసిన నోటీసులు సిఆర్పీసీ సెక్షన్ 160కి విరుద్ధంగా ఉన్నాయని లేఖలో వివరించారు. ఎమ్మెల్సీ కవిత తరపున ఈడీ ముందు హాజరయ్యామని సోమ భరత్ తెలిపారు. ఎమ్మెల్సీ కవితపై కేంద్రం కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టిందన్నారు. కవితను ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సిఆర్పీసీ ప్రకారం మహిళలను ఇంటి దగ్గరే విచారించాలని భరత్ తెలిపారు. సాయంత్రం 6 గంటలలోపు విచారించాలన్న నిబంధనలున్నాయని గుర్తు చేశారు. మహిళల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఈడీ అధికారులు వ్యవహరించారని ఆరోపించారు. రాత్రి 8:30 వరకు కవితను విచారించి నిబంధనలను ధిక్కరించారని తెలిపారు. కవిత ఫోన్ను అక్రమంగా సీజ్ చేశారని చట్ట ప్రకారం విచారణ చేయాలని కోరుతున్నామన్నారు. అయినా ఈడీ అధికారులు పట్టించుకోలేదని భరత్ తెలిపారు. చట్టాన్ని గౌరవించి ఈ నెల 11న కవిత ఈడీ ముందు హాజరయ్యారని చెప్పారు. చట్ట ప్రకారం విచారణ ఉండాలని కోరుకుంటూ సుప్రీంలో రిట్ పిటిషన్ వేశామని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి విచారణ చేయరాదన్నారు. కవిత తరపున ఓ రిప్రజెంటేషన్ ను ఈడీకి ఇచ్చామని తెలిపారు. ఈడీ అడిగిన కొన్ని డాక్యుమెంట్లు అందజేశామని తెలిపారు. ఇది ఖచ్చితంగా తప్పుడు కేసు, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసని ఆయన వాదించారు. ఏదైనా రాజకీయ క్షేత్రంలో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అనారోగ్యంతో విచారణకు కవిత హాజరు కాలేదని చెప్పటం సరికాదన్నారు. సిఆర్పిసి యాక్ట్ ప్రకారం మహిళలకు కొన్ని హక్కులుంటాయని గుర్తు చేశారు. ప్రాథమిక హక్కుల ప్రకారం మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలని చెప్పారు. ఈడీ అడిగిన అన్ని డాక్యుమెంట్లను అందజేశానని సోమ భరత్ తెలిపారు. ఈడీ అన్ని డాక్యుమెంట్లను రిసీవ్ చేసుకుని ఎక్నాలజ్ చేసిందని, ఇది ఒక తప్పుడు కేసు, చట్టబద్ధంగా ఎదుర్కొంటామని భరత్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుకు పోతామని ఆయన స్పష్టం చేశారు. కవిత గారి మీద కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీని, తర్వాత బీఆర్ఎస్ నాయకత్వాన్ని, కవిత గారిని పద్ధతి లేకుండా ఏ రకమైన ఆధారాలు లేకుండా ఇవాళ అనేక కేసులలో ఇరికిచ్చే కార్యక్రమాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అందులో భాగంగానే సిఆర్పిసి ప్రకారము, మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 ప్రకారము ఏ అయితే ఒక స్త్రీకి, తర్వాత 15 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ఉండే ఫండమెంటల్ రైట్ టు బి క్వశ్చన్, ఏదైనా సరే విట్నెస్ గా గానీ అక్యూజ్డ్ గా గానీ వాళ్ళని క్వశ్చన్ చేయాలని అంటే వారి ఇంటి దగ్గర క్వశ్చన్ చేయాలి, తర్వాత 6 గంటల లోపల క్వశ్చన్ చేయాలి. ఇవి ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసి, అంటే ఈ ప్రాథమిక హక్కుల్ని వైలేట్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సంబంధించిన ఆఫీసర్లు మొన్న 8:30 వరకు కవిత గారిని ఇక్కడ ఉంచడము, సన్సెట్ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు, తర్వాత చట్టం ప్రకారం ఏదైతే ఉందో అది ధిక్కరించి చేయడం జరిగింది. ఇది ఒక తప్పుడు కేసు, తర్వాత ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, మోటివేటెడ్లీ ఫ్యాబ్రికేటెడ్ కేసు ఇది. ఈ కేసుని చట్టబద్ధంగా ఎదుర్కొంటాము, రాజకీయ క్షేత్రంలో కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము.
ఎమ్మెల్సీ కవితపై కేంద్రం కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టిందని సోమభరత్ మండిపడ్డారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మళ్ళీ ఎప్పుడు రావాలన్నది ఈడి చెప్పలేదన్నారు. ఈడి ముందు హాజరు కాబోమని తాము ఎప్పుడు చెప్పలేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని సోమభరత్ తెలిపారు.